లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఎంతమంది ఉన్నారనేది మరికాసేపట్లో తేలనుంది. అటు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 268 మంది నామినేషన్లు సరిగ్గా లేని కారణంగా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇక లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువైతే ముగిసింది. పోటీలో ఎంతమంది ఉన్నారనేది మరికాసేపట్లో తేలనుంది. అటు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ సాయంత్రం వరకు పూర్తి నామినేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు వరకు రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు 625 మంది పోటీ చేస్తుండగా ఇందులో 265 మంది ఇప్పటికే తిరస్కరణకు, అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది, అత్యల్పంగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీలో ఉన్నారు. అయితే ఇవాళ ఎంతమంది నామినేషన్ విడుదల చేస్తున్నారు, ఇంకా ఎంతమంది నామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పరిశీలించబడాలి. అయితే ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇటు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టున్నా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కలవకుండా కలిసే కదా సైతం బస్యాత్రలు చేపడుతున్నారు. అనూహ్య సదలు వస్తుంది, ఎక్కడ చూసినా జనయరాజం కనిపిస్తుంది. ఇటు అయితే ఈ నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఉపసంహరణ గడువు ముగినడంతో ఇవాళ సీఓ కార్యాలయం నుంచి ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సరళిని కావచ్చు, పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఆర్వోలతో కావచ్చు, ఆయా పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈవీఎంల సప్లై, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఇతర అంశ అన్నింటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి. ఈసీఐ అయితే సీఓ కార్యాలయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాటలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఓ ఆదేశించారు. ఆయా ఆయా నియోజకవర్గాల వారిగా, ఆయా కాన్స్టిట్యూన్సీ వారిగా, జిల్లాల వారిగా ఆర్వోలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా పోలింగ్ మాడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా సీఓ కూడా ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే పోలింగ్ శాతం పెంచుకునేందుకు వెసులుబాటు ఉన్న అన్ని దగ్గర కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, ఇటు ఇప్పటికే 85 ఏళ్ళ పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. ఇటు సర్వీస్ ఓటర్ కావచ్చు, ఇటు ఎవరైతే పోస్టులు ఉంటుందో వారందరికీ కూడా మార్గదర్శకాలు అనుసరించి వారికి ఓటర్ వినియోగించుకుని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇటు మరోవైపు కూడా ఎండతీవ్రత ఎక్కువ ఉంది, వేడిగాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పైన ప్రభావం పడకుండా తగు జాగ్రత్తలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యంతో పాటు సర్వపందీర్లు ఏదైతే కూలర్లు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ షూ కట్టుకుని ఎవరైతే ఉంటారో షూ కట్టే వారికి పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఓ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పలు ఎక్కువగా ఎండ ఉండే ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపుల నుంచి వీల్చైర్లు కూడా అందుబాటులో ఉంచారు. అయితే 50% పోలింగ్ కేంద్రాల్లో, మొత్తం పోలింగ్ కేంద్రంలో 50% వెబ్కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరా మానిటరింగ్ సర్వేలెన్స్ ద్వారా ఆ పోలింగ్ సర్వీసులో పరిశీలించారు. ఇప్పటికే అబ్జర్వర్లు అంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో పాటిస్తున్నారు. ఇటు అబ్జెక్ట్లకు సంబంధించిన ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు. అంతేకాకుండా ఇటు పార్టీ పాల్కంటే ఎవరు ఉంటారో వారికి సంబంధించి కూడా లెక్కలు కడుతున్నారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, అసమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి అక్కడ మరింత భద్రత కట్టుబడి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో మరిన్ని కేంద్ర పలగాలు రాష్ట్రాలు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, అసమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి అక్కడ మరింత భద్రత కట్టుదిట్టం చేసే విధంగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా అక్రమ మద్యం,
డబ్బు రవాణా ఇతరత్ర వస్తువులు రవాణా చేస్తున్న నేపథ్యంలో మరింత నిఘా పెంచాలని, అక్కడ చెకింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పేసి కూడా ఆ సీఓ కార్యాలయంకి ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆయా సరిహద్దులు కావచ్చు, రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సిద్ధిగడ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపయోగించుకుంది. అక్కడ కూడా నామినేషన్ ఉపశమనం గడువు ముగిసింది. అయితే ఇవన్నింటి కూడా ఉపశమనం గడువు ముగిస్తే రేపు ఒక వారికి కూడా ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఒకవేళ ఇండిపెండెంట్ ఎవరుంటారు వారికి కూడా ప్రత్యేకంగా సింబల్స్ కేటాయింపు ఉంటుంది. ఇండిపెండెంట్ సింబల్స్ కేటాయింపుతో పాటు ఇటు మినిస్టర్ పార్టీలకు సంబంధించి కూడా సింబల్స్ కేటాయింపు రేపు ఇవ్వనున్నారు. మీరందరికి సంబంధించి కూడా 17 లోక్సభ నియోజకవర్గాలు 625 ఇతర వరకు ఉంటాయి. మీరు ఎవరైతే ఉపశమనిస్తే వారికి చూసేదా రేపు మిగతా అభ్యర్థుల జాబితా రేపు ఉదయం కానీ మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల లోక్ సార్వత్రిక 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపశమన ఘట్టం గడువు ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ మే 13న పోలింగ్ జరగనుంది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తానికి ఈ పోలింగ్ జరిగిన తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి మమత. Rightly well, thanks for updates.